సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దుర్గా, మీరు చూస్తున్నారు దుర్గా టెక్ తెలుగు. ఫ్రెండ్స్, వాళ్ళు ఏడు వచ్చేసరికి ఏంటంటే, యాక్చువల్గా మన బల్లకైతే ఆర్సీ కార్డు అది ఉంటుంది కదా, దీన్ని ఆర్సీ కార్డు అంటారు లేదా ఆర్సీ బుక్ అంటారు అనమాట కొంతమంది. అయితే ఇది యాక్చువల్గా వర్షం కారణంగా పాడైపోవచ్చు లేదనుకుంటే పోవచ్చు అనమాట ఏదో ఒక కారణంగా. అయితే వాళ్ళ వీడియోలో మనం ఆల్రెడీ ఆర్సీ కార్డు ఉన్న వాళ్ళకి పోతే దాన్ని మనం ఏ విధంగా ఆన్లైన్లో కూడా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇవాళ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. యాక్చువల్గా దీని మీద మనం చాలా ప్రీవియస్గా వీడియోస్ కూడా చేసాము. ఏడోసరికి ఏంటంటే, జనరల్గా ఓల్డ్ వెహికల్స్ ఉంటాయి కదా, అంటే మరీ లేటెస్ట్ కాదు మరీ ఓల్డ్ కాదు, ఒక మీడియం టర్మ్ వెహికల్స్ ఉంటాయి కదా, వాటికైతే ఈ ఆప్షన్ అయితే పనిచేస్తుంది అనమాట ఇవాళ చూపించే వెబ్సైట్ ద్వారా. అయితే ఇవాళ వీడియోలో మీకు క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఏ విధంగా మీ యొక్క ఆర్సీ కార్డుని డౌన్లోడ్ చేసుకోవాలో, పోతే కనుక ఇవాళ వీడియో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో చివరి దాకా చూడండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దానికి రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. లేటెస్ట్ వెహికల్స్కి అయితే అది ఇంకొక కొత్త ప్రాసెస్ అయితే ఉంది, అది డిజిలాకర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆల్రెడీ మనం చెప్పాము. ఆ వీడియో ఎవరికైనా చూడకపోతే ఇంకా ఒకసారి చూడండి, కొత్త వెహికల్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఇంకా ఆర్సీ కార్డ్స్ ఎవరికైతే రాలేదో వాళ్ళు ఆ వీడియో చూసి మీరు డౌన్లోడ్ చేసుకోండి డిజిలాకర్ అనే యాప్ ద్వారా. ఇవాళ వీడియో ఏంటంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళకి పోతే కనుక కొత్తగా ఏ విధంగా మనం ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇవాళ వీడియో అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఫస్ట్ మీరు ఈ వెబ్సైట్లోకి అయితే ఎంటర్ అవ్వాలన్నమాట. యాక్చువల్గా ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను, మీరు అది క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ వెబ్సైట్లోకి అయితే వచ్చేస్తారు. లేదనుకుంటే మీరు డైరెక్ట్గా గూగుల్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి, ఏపీ ఆర్టీఏ ఈ సిటిజన్ అని చెప్పేసి, ఏపీ ఆర్టీఏ ఈ సిటిజన్ అని చెప్పేసి సెర్చ్ చేయగానే మీకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ లింకే ఉంటుంది, ఆర్టీఏ సిటిజన్ ఏపీపీ అని చెప్పేసి, దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. మీకు ఆ తర్వాత ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. యాక్చువల్గా కొంచెం టైం అయితే తీసుకుంటుంది వెబ్సైట్ లోడ్ అవ్వడానికి, ఇంటర్నెట్ ఫాస్ట్గా ఉండాలి లేదంటే కొంచెం స్లోగా అయితే లోడ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా, ఇక్కడ మీకు స్టేటస్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఈ ఆప్షన్స్లో మీరు ఫోర్త్ ఆప్షన్ రిజిస్ట్రేషన్ ఆర్ పేమెంట్ ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు ఆ తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేసుకోండి, తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఇలా కొంచెం పైకి స్క్రోల్ చేసేసుకొని ఇక్కడ సర్చ్ బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు త్రీ ఆప్షన్స్ ఉంటాయి, అప్లికేషన్ నెంబర్, టెంపరీ రిజిస్ట్రేషన్ నెంబర్, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్. ఇక్కడ మీరు థర్డ్ క్లిక్ చేసుకోండి, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్. ఇక్కడ మీ యొక్క ప్లేట్ నెంబర్ అయితే ఇవ్వాలన్నమాట. ఆ తర్వాత ఇక్కడ మీకు ఒక ఛాయిస్ నెంబర్ అయితే ఇవ్వాలి మీరు, అంటే మీ వెహికల్ యొక్క ఛాయిస్ నెంబర్ అయితే ఇవ్వాలి. యాక్చువల్గా ఛాయిస్ నెంబరు సరిగ్గా ఏంటంటే మీ యొక్క ఆర్సీ కార్డు బ్యాక్ సైడ్ అయితే ఉంటుందన్నమాట, లేదనుకుంటే ఆల్రెడీ మీకు ఛాయిస్ నెంబర్ తెలియకపోతే కనుక మనం ఒక వీడియో చేసామన్నమాట, అంటే మన వెహికల్ నెంబర్ యూజ్ చేసుకొని ఛాయిస్ నెంబర్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పేసి ఆ వీడియో లింక్ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు అది క్లిక్ చేసి ఆ వీడియో చెక్ చేయండి. అలా మీరు ఆ ఛాయిస్ నెంబర్ ఫైండ్ అవుట్ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేయండి ఆ ఛాయిస్ నెంబర్ అనేది. ఫ్రెండ్స్, ఇక్కడ ఛాయిస్ నెంబర్ కూడా ఎంటర్ చేసినాక ఇక్కడ మీకు క్యాప్చర్ అయితే కనపడుతుంది కదా, ఇదైతే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఒకవేళ మీకు ఈ లెటర్స్ అర్థం కాదే కనుక ఇక్కడ ఇది ఉంది కదా రిఫ్రెష్ సింబల్, దీని అయితే క్లిక్ చేయండి. మీకు మళ్ళీ ఇంకో కొత్త క్యాప్ వస్తుంది ఈ విధంగా, స్మాల్ ఉంటే స్మాల్ టైప్ చేయాలి, క్యాపిటల్ ఉంటే క్యాపిటల్ టైప్ చేయాలి, మిస్టేక్స్ పోతే కనుక రాదు. ఇక్కడ సర్చ్ క్లిక్ చేయండి ఎంటర్ చేసేసి, మీకు ఒక్కొక్కసారి నో రికార్డ్ ఫోన్ వస్తుంది, మళ్ళీ ఇంకోసారి సర్చ్ క్లిక్ చేయండి, అప్పుడు వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. ఒకవేళ 2-3 టైమ్స్ క్లిక్ చేసినా కూడా రాకపోతే కనుక ఈ విధంగా డౌన్లోడ్ ఆప్షను, ఇక మీకు ఈ వెబ్సైట్లో అయితే మీ వెహికల్ అయితే దొరకదు డౌన్లోడ్ చేసుకోవడానికి ఆర్సీ బుక్. మనం డిజిలాకర్ ద్వారా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఒక వీడియో చూసి మీరు అది చూసి డౌన్లోడ్ చేసుకోండి. ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేశాను. సరే, ఇక్కడ చూడండి, ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం. ఇక్కడ డౌన్లోడ్ ఉందా, దీని అయితే క్లిక్ చేసుకోండి. డౌన్లోడ్ క్లిక్ చేయగానే మీకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట, మీకు డౌన్లోడ్స్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, డౌన్లోడ్ అవుతుంది నాకు, ఓపెన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఈ విధంగా మీ యొక్క ఆర్సీ బుక్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని చెప్పి ఇచ్చారండి, ఫామ్ 23. ఇది మీకు ఏం పర్లేదు, వ్యాలిడ్ డేట్, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. దీన్ని మీరు ఎక్కడైనా సరే చూపించవచ్చు. ఇక్కడ మీకు క్లారిటీగా మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, నెక్స్ట్ మీ పేరు ఉంటుంది, నెక్స్ట్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటుంది అనమాట, ఛాయిస్ నెంబర్, ఇంజిన్ నెంబర్, మొత్తం మీ వెహికల్ డీటెయిల్స్, మరి ట్యాక్స్ డీటెయిల్స్ మొత్తం అయితే ఉంటుంది అనమాట. వ్యాలిడ్ అప్ టు అని చెప్పేసి మీ వెహికల్ ఎప్పుడు దాకా వ్యాలిడిటీ ఉంది, మొత్తం ఏ టు జెడ్ అయితే ఉంటుంది అనమాట. సేమ్ ఆర్సీ బుక్లో ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో యాస్టీ దీనిలో ఉంటే, ఇక్కడ చూడండి మీకు డీటెయిల్స్ సైన్తో కూడా వస్తుంది అనమాట. మీ యొక్క ఆర్టీఏ ద్వారా అప్రూవ్ అయ్యి మీకు ప్రాబ్లం అయితే ఉండదు. ఎక్కడ మీరు చూపించవచ్చు, ఫోన్లో కూడా సేవ్ చేసుకొని చూపించవచ్చు. ఒకవేళ మీకు సీ బుక్ కనకపోతే బెటర్ దీన్ని కలర్ జెరాక్స్ తీసుకొని లామినేషన్ చేసుకోవడం బెటర్ అనమాట, ఒకవేళ పోతే కనుక. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా సింపుల్గా మీ యొక్క ఆర్సీని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మీకు కనుక పోతే కనుక ఆల్రెడీ ఉండి కనుక కొంచెం మీడియం టు ఓల్డ్ మోడల్ వెహికల్స్కి అయితే మరీ లేటెస్ట్ డౌన్లోడ్ చేయడం ఈ వెబ్సైట్లో కుదరదు, మరీ ఓల్డ్ అయితే రావన్నమాట. ఒకవేళ వస్తే గుడ్ అండ్ బెటర్. కొన్ని వెహికల్స్కి ఏంటంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో లాగిన్ చేసి చేస్తానమాట, అందువల్ల ఈ వెబ్సైట్లో అయితే రావట్లేదు, అది ప్రాబ్లం. ఆల్రెడీ మనం డిజిలాకర్ ద్వారా ఆ ప్రాసెస్ చెప్పాము, అప్పుడు అన్ని రకాల వెహికల్స్ అయితే వస్తాయి. ఇప్పుడు ఇక్కడ వచ్చినా కూడా అక్కడ కూడా వస్తాయి, డిజిలాకర్ వెబ్సైట్లో కూడా ట్రై చేయండి, ఆ వీడియో కూడా బాగుంటుంది.
ఓకే ఫ్రెండ్స్, మీరు ఇటువంటి అప్డేట్స్ మరిన్ని పొందాలంటే మన ఛానల్ నుంచి తప్పకుండా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.